రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా రక్షణ భేరి రాష్ట్ర జాతరను నిర్వహిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఛార్జీలు పెంచేసి నిరుపేదలపై భారాలు మోపిందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ 15వ తేదీన విజయవాడలో లక్ష మందితో భారీ బహిరంగ సభ పెడుతున్నామని ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో ప్రజా రక్షణ భేరి వాల్ పోస్టర్ ను మూలం రమేష్ ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రిజర్వేషన్ ఈరోజు ప్రభుత్వ సమస్యల్ని అన్ని ప్రైవేటైజేషన్ చేసే భాగంలో ప్రైవేటు వాటిల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది, రైతులకి కనీసం మద్దతు ధర కానీ, ఏదైతే కౌలు రైతులకి 2 ఎకరాలు భూమి కేటాయించాలనేటువంటిది, ప్రధానంగా విద్యుత్ బిల్లులు ఈరోజు ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేసేటువంటి విద్యుత్ బిల్లుల్ని వాటిల్ని పెంచినటువంటి రద్దు చేసి రైతాంగానికి మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు విద్యా విధానంలో వచ్చే మార్పులు ఇలాంటివన్నీ కూడా ఈ జాతాలు ప్రధానంగా ముందుకొస్తున్నాయి. విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులో విద్యా వైద్యం మండల కేంద్రాల దాకా తీసుకుపోవాలని, ఇలాంటి సమస్యల మీద రాష్ట్ర జాతాలు ప్రారంభమవుతున్నాయి. చివరగా నవంబర్ 15వ తేదీ విజయవాడలో 100,000 మందితో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. దానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ సీతారాం యెచూరి గారు, రాఘవులు గారు, ఇంకా శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి, ఇతరులు కూడా పాల్గొంటారు. అందువల్ల ఆ మహాసభను ఆ దాత యొక్క పూర్తి వివరాలు కూడా ఆ సభలో కూడా చర్చించడం జరుగుతుంది. రాబో కాలంలో ఈ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ రాబో కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.